ओम श्री गुरुभ्यो नमः। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम सर्वदेवताभ्यो नमः। निरालंबोपनिषत्तु శుక్ల యజుర్వేద అంతర్గతం కొంతవరకు తెలుసుకున్నాము. ఈరోజు ఉపనిషత్తులో ప్రవేశించబోతూ ఉన్నాం. ఉపనిషత్తు అంతా కూడా ప్రశ్నలు సమాధానాల రూపంలో ఉంటుంది. అయితే ఎవరు ప్రశ్నించారు, ఎవరు సమాధానం చెప్తున్నారు అనేటువంటి వివరణ మనకి ఇక్కడ ఏమీ కనపడదు. కానీ ప్రశ్న సమాధానం రెండు కనపడుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ దానికి సమాధానం చెప్పుకుంటూ వెళ్దాం. మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అని అంటే, కిం బ్రహ్మ, బ్రహ్మము అంటే ఏమిటి? మనం వేదాంత పరిభాషలో వాడుతూ ఉంటాం బ్రహ్మ అని. చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మ, పరబ్రహ్మ, ఈ విధంగా నిర్గుణ నిరాకార పరబ్రహ్మ అని ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం. అసలు ఆ పరబ్రహ్మ అన్న మాటకు అర్థం ఏమిటి? ఎవరిని ఉద్దేశించి పరబ్రహ్మ అని అంటారు అని ఒక ప్రశ్న వచ్చింది. బ్రహ్మము అనగా ఏమిటి? ఇక్కడ ఉపనిషత్తులో ప్రశ్నలన్నీ వరుసగా ఇచ్చి తర్వాత సమాధానాలు ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఒక ప్రశ్న చెప్పుకొని దానికి సమాధానం అయిన తర్వాత మళ్ళీ రెండవ ప్రశ్న, దానికి సమాధానం, అదే అయిన తర్వాత మూడవ ప్రశ్న, ఇలాగా మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ పద్ధతిలో మొదటి ప్రశ్న ఏమిటి అంటే, బ్రహ్మము అనగా ఏమిటి అని ఏం చెప్తున్నారు సమాధానం? మహద్ అహంకార పృథివ్యప్ తేజో వాయురాకాశాత్మకత్వేన బృహద్రూపేణ అండకోశేన కర్మ జ్ఞానార్థ రూపతయా భాసమానం అద్వితీయం అఖిల ఉపాధి వినిర్ముక్తం తత్ సకల శక్తి ఉపబృంహితం అనాద్యంతం శుద్ధం శివం శాంతం నిర్గుణం ఇత్యాది వాచ్యం అనిర్వాచ్యం చైతన్యం బ్రహ్మ అని నిర్వచనం చెప్పటం జరిగింది. సరే, ఏమిటి దీని అర్థం అంటే, బ్రహ్మము లేదా పరబ్రహ్మము అంటే ఏమిటి? అద్వితీయం, చూడండి, పరబ్రహ్మమును గురించి తెలియజేస్తూ మొట్టమొదట అద్వితీయము అని చెప్తున్నారు. అంటే ఆ ద్వితీయం, రెండవది లేనటువంటిది అంటే అర్థం ఒకటే అని. ఏది ఒక్కటే ఒకటిగా ఉందో అదే పరబ్రహ్మం. అసలు ఉన్నది ఏమిటి అని అంటే ఆ ఒక్కటే పరబ్రహ్మం, ఒక్కటే ఉంది, ఇంకా మిగతా ఏది లేదు. మరి మీరు అలా చెప్తున్నారు, ఇన్ని రూపనామాలు, అండపిండ బ్రహ్మాండాలు ఇవన్నీ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ లేవంటారా అని ప్రశ్న ఉదయించవచ్చు. అంటే ఎన్ని రూపనామాలతో కనపడుతూ ఉన్నా
వాస్తవంగా ఉన్నది ఏమిటి అని అంటే ఒకే ఒక సత్యం పరమ సత్యం అదే బ్రహ్మ అని చెప్తున్నారు. ఉదాహరణకి సముద్రం మనం బాగా పరిశీలిస్తే సముద్రంలో ఏముంటుంది? ఒకే ఒక జలం అంటే నీరు. నీరు ఒకటే ఒక నీరు. ఆ నీరే అల రూపంలో కనపడుతుంది, బుడగ రూపంలో కనపడుతుంది, నురగ రూపంలో కనపడుతుంది. ఇలాగా ఎన్నో రూపాలలో కనపడుతూ ఉన్నా ఉన్నది ఏమిటి? అక్కడ జలం లేదా నీరు. నీరు ఒకటే కదా, దాన్నే మనం నొరగ అంటాం, బుడగ అంటాం, ఏవేవో పేర్లు పెడుతూ ఉంటాం. నొరగగా కనపడుతున్నా అక్కడ ఉన్నది నీరే, నొరగగా కనపడుతూ ఉంటుంది కదా. అలాగే బుడగ, బుడగగా కనపడుతున్నా అక్కడ ఉన్నది నీరే, అలగా కనపడుతూ ఉన్నా అక్కడ ఉన్నది నీరే. నీరు ఒకటి, ఆ ఒకటే ఇన్ని రూపాల్లో కనపడుతూ ఉంది. కనపడినంత మాత్రాన అలా అనే రూపం దానికి శాశ్వతమా? కాదు. ఒకనొక దశలో ఒక అల అలా వచ్చింది, ఒక ఆకారం, దానికి అలా అని పేరు పెట్టాం. తిరిగి మళ్ళీ అదేమవుతుంది? జలంలోనే అంతరించిపోతుంది. ఇలాగా సముద్రంలో నీరు ఒకటే అయినా, ఒక్కటే ఉన్నా, అది వివిధ రూపాలలో కనపడినట్టుగానే వివిధ రూపాలలో కనపడుతున్నా అందులో ఉన్న పరమసత్యం ఏంటి అని వెతికి చూస్తే ఉన్నది ఒకటి. అందుకనే ఎందెందు వెతకి చూచిన అందందు గలడు. ఎక్కడ నువ్వు వెతికి చూసినా పైపై దృష్టి కాదు, లోపల ఏముంది సత్తా ఆధారం అని వెతకి చూస్తే అందులో ఉన్నది అసలు తత్వం ఏదైతే ఉందో అది పరబ్రహ్మ. కాబట్టి ఒకటే ఒకటిగా ఉంది సత్యమైనటువంటి పరబ్రహ్మ. అదే ఇన్ని రూపాల్లో కనపడుతూ ఉంది. ఇన్ని రూపాల్లో కనపడుతున్నా ఇన్ని ఆత్మలు ఉన్నాయా అనడానికి వీలు లేదు. బుడగగా కనపడితే బుడగ నీరు వేరుగా ఉంటుందా? అలగా కనపడినప్పుడు అలగ అల నీరు సముద్ర నీరు కంటే వేరుగా ఉంటుందా? ఉండదు. అంతా నీరు దృష్ట్యా ఒకటే. అలాగా సత్తా దృష్ట్యా చూసినప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని సత్తాలు ఉన్నాయి అని చూస్తే ఒకటే ఒకటి. ఆ ఒక్కటే ఏదైతే ఉందో అదే పరబ్రహ్మం. నువ్వు ఎన్ని రూపాలలోనైనా చూడొచ్చు దాన్ని. అలాగా అద్వితీయం, రెండవది లేనటువంటి, ఒకటే అయినటువంటి సత్య వస్తువు ఏదైతే ఉందో అది బ్రహ్మము. అందుకే ఉపనిషత్తులన్నీ కూడా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పారు. ఏకం ఏవ, ఒక్కటే ఒకటి, అద్వితీయం రెండవది లేనే లేదు. అలాంటి ఏకస్వరూపం పరబ్రహ్మ. నేను, నీవు, ఇంకొకడు, ఇంకొకడు, ఇంకొకడు ఇన్ని రూపాలలో మనం కనపడుతూ ఉన్నా అందరిలో ఉన్న సత్యం ఏమిటి? అది ఒకటే, ఆ పరమసత్యం. అందుకని ఏకం ఏవ, ఒకటే ఒకటిగా ఉన్నటువంటి సత్యం అది అద్వితీయం. ఏది అద్వితీయమో అది బ్రహ్మ. అంతేనా? కాదు కాదు, ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. అఖిల ఉపాధి వినిర్ముక్తం, ఏ ఉపాధులు లేనటువంటిది. చూడండి, నీరు అలా అనే ఒక ఉపాధిని ధరిస్తుంది. ఉపాధి అంటే శరీరం,
అలా రూపం ఎత్తుతుంది, నొరగ రూపం ఎత్తుతుంది, బుడగ రూపం ఎత్తుతుంది. ఎవరు? నీరే. నొరగ రూపం, బుడగ రూపం, జల అల రూపం ఎత్తిన ఈ రూపాలన్నీ దానికి శాశ్వతమా అంటే కావు. నీరు అనేది ఈ ఉపాధులకు అతీతంగానే ఉంది. ఒకనొక టైంలో క్షణకాలం పాటు అలా మెరిసిపోతుంది మళ్ళీ. కాబట్టి ఆ రూపం ఉన్నా లేనట్లే లెక్క. అందుకని నీరుకు ఏ రూపం ఉంది అంటే ఏమి మనం చెప్పలేము. అందుకని అఖిల ఉపాధి వినిర్ముక్త, ఏ శరీరము దానికంటూ ఒకటి లేదు, కానీ అన్ని శరీరాలలో వ్యాపించి ఉంది. చూడండి, ఒక కరెంట్ ఉంది, కరెంటు బల్బులో ఉంటుంది, అలాగే ఫ్యాన్లో ఉంటుంది, అలాగే ఒక హీటర్లో ఉంటుంది, అలాగే ఒక రిఫ్రిజిరేటర్లో పనిచేస్తుంది. అన్నిట్లో తాను ప్రవేశించి ఉన్నా, ఇన్ని రూపాల్లో తాను ప్రవేశించి ఉన్నా, నీ రూపం ఏమిటి? ఒక రెండు అని అంటే నాకే రూపము లేదు, నేను అన్ని రూపాల్లో ఉన్నాను. అన్ని రూపాలలో నేను ప్రవేశించినా నాకంటూ ఒక ప్రత్యేకమైన రూపం లేదు అని చెప్తుంది ఆ కరెంట్. అలాగా అన్ని ఉపాధుల యొక్క రూపనామాలను వదిలేసి తాను కేవలం నిరామయంగా, నిర్గుణంగా, నిరాకారంగా ఉన్నటువంటిది కాబట్టి అఖిల ఉపాధి వినిర్ముక్తం అని చెప్పడం జరిగింది. ఏ ఉపాధులు తనకు లేవు. ఉపాధి అనేది ఉంది అని అంటే ఒక పరిమితం వచ్చేస్తుంది. నేను ఈ ఉపాధిలో ఉన్నాను, ఉపాధులలో వచ్చి కూర్చునేసరికి ఆ ఉపాధిగతమైన పరిమితి నాకు ఆపాదించబడుతుంది. ఉదాహరణకి ఆత్మ సర్వాన్ని దర్శించేవాడు ఈ ఉపాధిలో వచ్చి కూర్చున్నాడు, ఈ ఉపాధితో వ్యామోహం చెంది నేను ఫలానా జీవుణ్ణి అని అనుకున్నాడు అనుకోండి. అప్పుడు వీడికి ఈ శరీరంలో కళ్ళు రెండు లేవు. అప్పుడు ఏమవుతాడు వీడు? కళ్ళు లేకపోవడం అనేది దేనికి సంబంధించిన ధర్మం? శరీరానికి సంబంధించిన ఒక అవలక్షణం. నేను గుడ్డివాణ్ణి అని అనుకుంటున్నాను. శరీరంలో ఉండే పరిమితత్వము, లోపత్వము, లోపము ఆత్మకు ఆపాదించబడి నేను చూడలేకపోతున్నాను అని అంటాను. శరీరంలో వచ్చే ఒక చెవి అనే భాగంలో ఉండే లోపము, ఇనికిడి లేకపోవటము ఆత్మకు ఆపాదించబడుతూ. కాబట్టి ఉపాధిలో వచ్చి కూర్చుంటేనే ఉపాధి లోపాలు తన లోపాలుగా భావించి లేనివన్నీ తనకు ఆపాదించుకొని భ్రమలో, సంసారంలో పడిపోతూ ఉన్నాడు. అందుకని వాస్తవంగా ఇవన్నీ నేను ఆపాదించుకున్నవి, నేను చెవిటివాణ్ణి, నేను కుంటివాణ్ణి, నేను గుడ్డివాణ్ణి, ఇలాగ వాస్తవంగా ఆత్మకు చెవిటితనం లేదు, గుడ్డితనం లేదు, కుంటితనం లేదు. కాబట్టి వాస్తవమైన ఆత్మ ఏ ఉపాధులతో సంబంధం లేకుండా నిర్గుణంగా, నిస్సంగంగా ఉంటుంది. కాబట్టి అది ఉపాధిగత దోషాలని తనకు ఆపాదించుకున్నాడు అంటే వాడు అజ్ఞాని అని అర్థం. సరే, ఇప్పుడు మనం బ్రహ్మను గురించి తెలియజేసుకుంటూ ఉన్నాం. బ్రహ్మకి, నిర్గుణ నిరాకార పరబ్రహ్మకు ఏముంటుంది? ఉపాధులతో సంబంధం అనే స్పృహ ఉండదు. అఖిల ఉపాధులకి అతీతంగా ఉంటుంది. అందుకనే అఖిల ఉపాధి నిర్ముక్తం, ఉపాధి ధర్మాలు తనకు అంటవు, ఒకటిగా ఉంటుంది. ఆ ఉపాధిలో ఉన్నా, ఈ ఉపాధిలో ఉన్నా, ఇంకొక ఉపాధిలో ఉన్నా సరే ఆ ఉపాధి ధర్మాలు తనకు అంటకుండా తాను మాత్రం జ్ఞానస్వరూపంగా ఎవరైతే ఉంటారో అదే పరబ్రహ్మము అని చెప్పబడతాం. ఇప్పుడు ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాం? ఒకటిగా ఉంది,
అన్ని ఉపాధుల్లో ప్రవేశించి ఉన్నా ఒకటి ఉపాధిగత దోషాలు తనకు ఏమాత్రము అంటావు. కాబట్టి అఖిల ఉపాధి వినిర్ముక్తం. ఇంకా సకల శక్తి ఉపబ్రహ్మితం, సకల శక్తులు తన నుండి ఆవిర్భవిస్తూ ఉన్నాయి. సకల శక్తి సంపన్నమైనటువంటిది ఆ పరబ్రహ్మ. తన నుండే ఎన్నో శక్తులు సహ ఈ గుణాలు శక్తులు ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి. శక్తి అనేక రూపాలలో, స్థితి శక్తి, గతి శక్తి, అది ఇది ఎన్నెన్నో ఉన్నాయి. ఈ శక్తులన్నిటినీ కలిపి అమ్మవారి స్వరూపంగా మనం ఆరాధిస్తాం. ఈ అమ్మవారు ఎవరు? అయ్యవారి యొక్క శక్తి. శక్తి ఒకటేనా? అనేక శక్తుల సమ్మేళనం. కాబట్టి అనేక శక్తులు ఏమిటి? జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఇలా ఎన్నెన్నో. ఆ శక్తులు మళ్ళీ అనేక రూపాలు, చూసే శక్తి, వినే శక్తి, పరిగెత్తే శక్తి, మాట్లాడే శక్తి, పాడే శక్తి, ఇవన్నీ ఎన్ని శక్తులు ఉన్నాయి. వాటికన్నిటికీ అధిష్టాన దేవతలు ఉన్నారు, వాళ్ళే శక్తులు. కాబట్టి ఈ సకల శక్తుల యొక్క పుట్టుకకి కారణభూతమైనటువంటి వాడెవరో అతడే పరబ్రహ్మము. అన్ని శక్తులని తనలో ఇనుమడింపజేసుకున్నటువంటి వాడు అంటే సర్వశక్తిమంతుడు అని అర్థం. ఒక్కడుగా ఉన్నాడు, ఏ ఉపాధితోనూ సంబంధం లేనటువంటి అసంగరూపంగా ఉన్నాడు. చూడండి, ఆకాశం అన్నిట్లో ఉంది. అన్నిట్లో అంటే ఆకాశం అంటే ఏమిటి? ఖాళీ. ఈ రూమ్లో ఉంది, ఆ రూమ్లో ఉంది, ఆ రూమ్లో ఉంది, బయట ఉంది, లోపల ఉంది, అన్ని చోట్ల ఉంది. ఆకాశానికి ఏమి అంటాం? ఒక చెత్త వేసి తగలబెట్టేశారు, ఆకాశం కూడా అక్కడ కూడా ఉంది. చెత్త తగలబడుతుందేమో కానీ ఆకాశం తగలబడుతుందా? తగలబడదు. కాబట్టి ఈ విధంగా అన్నిట్లో ఉన్నా తనకంటూ ఏమి అంటుకోకుండా ఉండేటువంటిది ఉపాధి వినిర్ముక్తమైనటువంటి. పుణ్యం పాపం అంటావు, సుఖము దుఃఖము ఆత్మకు అంటావు, లాభము నష్టము ఆత్మకు అంటావు, కుంటితనము గుడ్డితనము ఇవన్నీ ఆత్మకు అంటావు. అలాంటి స్థితిని సకల ఉపాధి వినిర్ముక్తము అన్నారు. ఒకటిగా ఉంటుంది, ఏ ఉపాధి ధర్మాలు అంటుకోకుండా ఉంటుంది, అన్ని శక్తులకు ఆలవాలంగా ఉంటుంది, అదే పరబ్రహ్మ. అంతేకాదు అనాది అనంతం. అనాది, ఆది లేనటువంటిది. ఆది అంటే మొదలు. పరబ్రహ్మం ఎప్పటి నుండి ఉంది? ఫలానా తేదీలో పుట్టింది. అంతం ఫలానా తేదీ, ఆ రోజు చచ్చింది. ఈ విధంగా ఆది అంతము ఈ రెండు ప్రతి ప్రాణికి ఉన్నాయి, ప్రతి శరీరానికి ఉన్నాయి, ప్రతి వస్తువుకు ఉన్నాయి. ఒక వస్తువు ఫలానా టైంలో తయారైంది, ఎంతవరకు దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది కదా. అలాగా దానికి పుట్టుక ఉంది, చావు ఉంది. ఆది అంటే పుట్టుక, అంతం అంటే చావు. ఆది అంతములతో కూడినదే ఈ ప్రపంచం. ఒక చెట్టు పుట్టింది, ఎంతో కాలం ఉంటుంది, తర్వాత ఎండిపోతుంది. అది దానికి ఆది ఉంది, అంతం ఉంది. ఒక బిల్డింగ్ ఫలానా రోజు కట్టాము, ఎంతకాలం ఉంటుంది? కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మళ్ళీ శిథిలమవుతుంది, మళ్ళీ కట్టుకోవాలి. అంటే ఆ రోజు అది అంతమైంది. ఈ విధంగా ఆది అంతములు కలిగినది యావత్ రూపనామయమైనటువంటి ప్రపంచం. ఆయన ఎలాంటి వాడు? పరబ్రహ్మము. అనాది అనంతం. ఆది లేనటువంటి వాడు ఎప్పటి నుండి ఉన్నాడో ఏమో తెలియదు. అంతం ఫలానా తేదీ వరకు ఉంటాడు పరబ్రహ్మము, తర్వాత ఉండడు అని చెప్పడానికి వీలు లేదు. ఎప్పటికీ ఉన్నటువంటి వాడు. ఎప్పుడైతే పుట్టుక అనేది ఉందో అప్పుడు ఖచ్చితంగా అంతం అనేది ఉంటుంది. ఆది అంతములు రెండు ఉన్నప్పుడు అతను కూడా పరిమితుడే అవుతాడు.
నీ లైఫ్ ఎప్పుడు అంటే ఫలానా తేదీ నుంచి ఫలానా తేదీ దాకా, అంటే ఆ ఆ టైంలో నువ్వు ఉన్నావు. అంతకు ముందు లేవు, అంతకు తర్వాత లేవు. లేవు అని అంటే నువ్వు మేము ఒకటే. ఏది? ఉపాధులు, ఉపాధి రహితమైన చైతన్యము. ఈ ఉపాధి ఫలానా రోజు పుట్టింది, ఫలానా రోజు పోతా ఉంది. అందుకే ఇది పరిమితం, ఇది అజ్ఞానం. పరబ్రహ్మం కూడా అలాగే ఫలానా రోజు పుట్టి ఫలానా రోజు పోయాడంటే అజ్ఞానే అయితే. అందుకని అనాది అనంతం, ఆది లేదు అంతము లేదు, ఈ లక్షణం కలిగినటువంటి దాన్ని పరబ్రహ్మము అని అంటారు. అలాగే శుద్ధం, శుద్ధం అంటే ఎటువంటి కల్తీ లేనటువంటిది. రెండు, ఒక వస్తువు ఎప్పుడు శుద్ధమైన వస్తువు అంటాం? పాలు ఉన్నాయి, శుద్ధమైన పాలు ఎప్పుడంటాం? ఇంకొకటి దాంట్లో కలవనంత వరకు. కలిసింది అనుకో, అప్పుడు ఏమైపోయింది? అది కల్తీ పాలైపోయాయి కదా. తన పాటికి తాను ఉంటే శుద్ధం, ఇంకొక దానితో కలిస్తే అశుద్ధం, కల్తీ. పరబ్రహ్మం దేనితో కలవడు, తన పాటికి తాను ఉంటాడు. ఇంకొకళ్ళ సహాయం అవసరం లేదు కాబట్టి తన పాటికి తాను ఉండగలడు. అందే అసంగము అని చెప్తారు. అలా తన పాటికి తాను ఇతరులపై ఆధారపడకుండా, ఇతరులతో కల్తీ లేకుండా శుద్ధంగా ఏకంగా, అందుకే ఏకం అని అంటేనే అది శుద్ధం అని అర్థం. అలాంటి స్థితి ఎవరికి ఉంటుందో వారే పరబ్రహ్మ స్వరూపం. అలాగే శివం, శివం అంటే మంగళ స్వరూపం, మంగళప్రదమైనటువంటి వాడు. మంగళం అంటే ఏమిటి? శుభం. అలాంటి శుభప్రదమైన, మంగళప్రదమైనటువంటి స్వరూపం కలిగిన వాడే పరబ్రహ్మ. అజ్ఞానం అంతా అమంగళం, ఆయన మాత్రం మంగళం, శుభం. అందుకనే ఏమన్నారు? శివం అని అన్నారు. జ్ఞానస్వరూపుడు కాబట్టి శివస్వరూపుడు. అజ్ఞానమంతా అమంగళమే. దీనికి చావు పుట్టుక అంతా అమంగళం. ఆయనకు చావు లేదు, పుట్టుక లేదు, కర్మలు లేవు, కర్మ బంధాలు లేవు, దేహం లేదు, దేహాంతరాలు లేవు, లోకాలు లేవు, లోకాంతరాలు లేవు. ఏ దోషము అంటని వాడు కాబట్టి శుద్ధంగా ఉంటాడు, శివం మంగళస్వరూపంగా ఉంటాడు. అలాంటి మంగళస్వరూపం శాంతం, పరమశాంత స్థితి కలిగినటువంటి వాడు. ఆయనలో ఏ అలజడులు లేవు. అలజడి అంతా ఎప్పుడు బయలుదేరుతుందంటే గుణాలు పుట్టినప్పటి నుండి అలజడిస్తుంది. ఈయన ఎవరు? గుణ అతీతుడు. సత్వగుణము ఆయన మీద పనిచేయదు, రజోగుణము ఆయన మీద పనిచేయదు, తమోగుణము ఆయన మీద పనిచేయదు. ఈ గుణాలు ఏవి ఆయన మీద ప్రభావాన్ని చూపలేనప్పుడు ఆయన ఎలా ఉంటాడు? ప్రశాంతంగా ఉంటాడు. గుణాలు పనిచేసినప్పుడే చలనం మొదలవుతుంది. సత్వగుణం పనిచేస్తున్నప్పుడు ఒక రకమైన కదలిక, రజోగుణం పనిచేస్తున్నప్పుడు రజోగుణ ప్రభావం ఒక రకమైనటువంటి కదలిక. ఈ విధంగా మనసులో కానీ బుద్ధిలో కానీ కదలికలు, ఆలోచనలు పుట్టాలి అని అంటే దానికి వెనకల ఏముండాలి? గుణాలు పనిచేయాలి. గుణాలతో కదలికలు, ఆలోచనలు, కర్మలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ పుడుతున్నాయి. గుణాతీతుడైనటువంటి వాడికి గుణముల కన్నా అతిక్రమించి పైన, పైన అంటే ఇట్లా అంతస్తుల వారేది కాదు, అతీత స్థితి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఏమన్నారు? శాంతం. అందుకే నెక్స్టే నిర్గుణం అని చెప్పడం జరిగింది. గుణములు లేనివాడు కాబట్టి శాంత స్వరూపుడు. చూడండి, ఒక మైత్రేయ ఉపనిషత్తులో ఒక మంత్రం చెప్తారు. అంధవత్ పశ్య రూపాన్ని
శబ్దం బదిరవత్ శృణు కాష్టవత్ పశ్యతి వై దేహం ప్రశాంతస్య ఇది లక్షణం అని. ఒక జ్ఞాని లక్షణం ఎలా ఉంటుందంటే అన్ని రూపాలు చూస్తాడు కానీ గుడ్డివాడు చూసినట్టు చూస్తాడు. అంటే గుడ్డివాడికి ఎదురుగా ఏమున్నా ఏదేని చూసినా అతనికి మనసులో వికారం ఏమీ కలగదు. అలాగా ఎంత అందమైన వస్తువును చూసినా ఎంత వికారవంతమైన వస్తువును చూసినా ఎవడైతే వికారము చెందడో వాడు ప్రశాంత స్వరూపుడు. శబ్దం బదిరవత్ శృణు, శబ్దాలు ఎన్నెన్నో వింటుంటాం. ఒకడు మనల్ని పొగిడితే ఆనందపడిపోతాం ఆ శబ్దం, ఒకడు మనల్ని తిడితే ఆ శబ్దాన్ని విన్నప్పుడు మనం క్రుద్ధులమవుతాం, కోపం తెచ్చుకుంటాం. ఒక మాటకు కోపం వస్తుంది, ఒక మాటకు ఉబ్బిపోతూ ఉన్నాము కదా. కాబట్టి మనం శబ్దాలకు లొంగిపోతూ ఉన్నాం. ఎవడైతే ఈ శబ్దాలకు లొంగడో, పొగడతలు వచ్చినా సరే తెగడతలు వచ్చినా సరే ప్రశాంతంగా ఎవడు ఉంటాడో వాడు జ్ఞాని, దాన్నే ప్రశాంత స్థితి అని కూడా అంటారు. కాష్టవత్ పశ్యతి వై దేహం, శరీరాన్ని ఒక కాష్టం లాగా ఒక మొద్దులాగా ఎవడైతే చూస్తాడో, అంటే దాన్ని పోషణ లాలన చేయొద్దని కాదు, అన్నీ ఉన్నా దాన్ని మనకన్నా ఒక అన్యమైన వస్తువుగా, ఇది నేను కాదు, దీనిలో నేను ఉన్నాను, దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని పాలన పోషణ చేయాలి, అంతేగాని అదే నేను కాదు. ఒక మొద్దును చూసినప్పుడు ఏ భావన ఉంటుందో దీన్ని చూసినా అదే భావన ఉండాలి. ఒక అందమైన రూపాన్ని చూసినప్పుడు ఒక మొద్దును చూసినట్లే చూడాలి. అలాగా మొద్దు అంటే కొయ్య, ఎండిన కొయ్య అని అర్థం. ఇది ఒక జ్ఞానికి సంబంధించి ప్రశాంత స్థితిని గురించి వర్ణిస్తూ చెప్పినటువంటి మాట. పరబ్రహ్మం దగ్గరికి వచ్చేసరికి ఆయనకు శబ్ద స్పర్శ రూపరస గంధాదులకు అతీతమైనటువంటి వాడు కాబట్టి ఆయనలో ఏ వికారము ఉండదు, అందుకనే శాంత స్వరూపుడు, అందుకనే నిర్గుణ స్వరూపుడు అని చెప్పటం జరిగింది. అలాంటి నిర్గుణ స్వరూపం ఎవరైతే ఉన్నారో వారే పరబ్రహ్మము. సరే, ఏమని చెప్పుకున్నాం, అద్వితీయం, రెండవది లేనటువంటి ఒకడే ఒక స్వరూపంగా ఉన్నటువంటి వాడు, అంతా తానే ఒక్కడే ఉండేది, ఉండేదంతా కూడా అన్ని ఉపాధులలో ఉన్నా సరే ఉపాధి దోషాలు తనకు అంటనటువంటి వాడు, తర్వాత అన్ని శక్తులకు ఆలవాలమైన వాడు, సర్వశక్తి సంపన్నుడు, అలాగే శుద్ధమైనటువంటి వాడు, ఆది అంతములు లేనటువంటి వాడు. తర్వాత ఐదు వచ్చాయి, ఆ తర్వాత శివం, శాంతం, నిర్గుణం, ఎనిమిది లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాం. ఈ లక్షణాలు కలిగినటువంటి వాణ్ణి పరబ్రహ్మస్వరూపము అని అంటారు. వాణ్ణి అంటే వాడు ఒక మనిషిని కాదు అర్థం, ఏ ఈ ఈ స్వరూపం అంతా ఎవరో వారే పరబ్రహ్మము అని వర్ణించారు ఒక 7-8 లక్షణాలకు. కానీ వాస్తవమైతే ఇలా మనము శుద్ధమని శాంతమని చెప్తూ ఉన్నాము, ఆది అంతములు లేనటువంటిది, అఖిల శక్తులకు ఆలవాలమైనటువంటిది, ఉపాధులకు అతీతమైనటువంటిది అని చెప్తూ ఉంటే ఇది ఆయనను గురించి తెలియజేయడానికి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం కాదు, కొంతలో కొంత మనం వివరించుకోకపోతూ ఉన్నాం. అంటే శుద్ధం అన్నాం, దేన్ని బట్టి నువ్వు శుద్ధం అన్నావు, ఒకటే అయిన దాంట్లో ఇంకా శుద్ధం మలినం ఏముంది? ఒక అశుద్ధాన్ని పక్కన పెట్టుకొని దీని దృష్ట్యా ఇది అశుద్ధం అండి అది శుద్ధం అండి, ఇది చిన్నదండి అది పెద్దదండి అన్నట్లుగా. ఇప్పుడు అశుద్ధంలో మనం ఉంటూ దాన్ని శుద్ధం అంటున్నాం, మనం అన్ని అజ్ఞానంలో ఉంటూ దాన్ని జ్ఞానమని శివమని అంటూ ఉన్నాం కదా. కాబట్టి ఇలా పోల్చుకొని దాన్ని వర్ణించి చెప్తూ ఉన్నాం. వాస్తవంగా పరబ్రహ్మమును వర్ణించాలి అని అంటే మాటలు చాలవు.
నిన్న చెప్పుకున్నాం మాటలకు అందనటువంటిది మనోవాచామగోచరం. కొంతలో కొంత వివరించుకున్నాం అంతే, మన బుద్ధికి తోచినంత. అది అద్వితీయం, అది శుద్ధం, అది శాంతం అనే విధంగా. అందుకనే చివరిగా ఏమంటున్నారంటే అనిర్వచనీయం, పరబ్రహ్మమును ఖచ్చితంగా వర్ణించి తెలియజేయటం సాధ్యం కాదు, అది అనిర్వచనీయము. నిర్వచనీయం అంటే ఎక్స్ప్లెయిన్ చేయటము, దాన్ని ఇదిగో ఇలాంటిది అని తెలియజేయటం. అనిర్వచనీయం అంటే దాన్ని ఈ విధంగా ఉంటుంది అని చెప్పటం అలవి కాదు, దాన్ని అనిర్వచనీయము అంటాం. కాబట్టి బ్రహ్మము మాటలకు అందనటువంటిది, మాటలతో చెప్పలేనటువంటిది. ఇంతవరకు చెప్పావు కదా, ఏదో నా బుద్ధికి తోచినంత పరిమితంగానే చెప్పారు కూడా అని చెప్తుంది ఉపనిషత్తు. సరే, ఏదైతేనేమి మనకు కొంత సమాచారం వచ్చింది. ఏమిటి, పరబ్రహ్మం అంటే ఇదిగో ఇలాంటిది అని. ఇంతేనా? అంతేకాదు, అలా నిర్గుణంగా శాంతంగా పరబ్రహ్మ స్వరూపం ఉంటూ, అద్వితీయంగా ఉంటూ, అన్ని ఉపాధులకు అతీతంగా ఉంటూ, ఏదైతే ఉందో అదే ఉపాధుల రూపంలో కూడా వ్యక్తమై కనపడుతూ ఉంది. అందుకనే చెప్తున్నారు, మహద్ అహంకార పృథివీ అప్ తేజో వాయు ఆకాశాత్మకత్వేన. ఈ రూపాలు కూడా అదే దాల్చిందట. నీరు ఒకటిగా ఉంటూనే అలగా కూడా కనపడుతుంది, నొరగగా కూడా కనపడుతుంది, బుడగగా కూడా కనపడుతుంది. అలాగే పరబ్రహ్మం నిరాకారంగా నిర్గుణంగా ఉంటూ కూడా గుణాత్మకంగా ఆకార రూపంలో కూడా కనపడుతుంది. ఏమేమి ఆకారాలు కనపడుతున్నాయి? మహత్, మహత్ అంటే సమష్టి బుద్ధి. మన శరీరంలో బుద్ధి ఉన్నట్టే ఈ మొత్తం సర్వ జగత్తు ఒక శరీరం అనుకుంటే ఆ జగత్తులో ఒక బుద్ధి ఉంటుంది, దాన్నే విరాట్ దేహము అంటారు. పురుష సూక్తంలో వర్ణించినటువంటి ఏ విరాట్ దేహం అయితే ఉందో ఆ దేహములో సమష్టి శరీరంలో ఈ బ్రహ్మాండం అంతా ఒక శరీరం అనుకుంటే దాంట్లో ఉన్నటువంటి బుద్ధిని మహత్తు అని అంటారు. అక్కడ ఒక అహంకారం ఉంది, నేను అని స్మరింపజేసే ఒక అహంకారం. ఆ అహం మహత్తు అహంకారం. అలాగే పంచభూతాలు, పృథివీ అంటే భూమి, నీరు, వాయువు, ఆకాశము, అగ్ని, ఇవన్నీ కలిపి పంచభూతాలు. ఇలా మహత్తు, అహంకారము, పంచభూతాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఎవరి నుండి ఏర్పడ్డాయి? పరబ్రహ్మం నుండి. ఆయన వాస్తవంగా ఎలాంటి వాడు? అవికారి, వికారం చెందనివాడు. ఉన్నవాడు ఉన్నట్లే ఉంటాడు, ఇంకో రూపం ఎత్తడు, అయినా ఆయన నుండి ఇవన్నీ కనపడుతున్నాయి. ఎలాగానంటే బంగారంలో నుండి ఆభరణాలు వచ్చినట్టు, ఇంకా చెప్పాలంటే తాడులో నుండి పాము వచ్చినట్టు. తాడు తాడుగానే ఉంటుంది, పాముగా కనపడుతుంది. అలాగే పరబ్రహ్మం పరబ్రహ్మంగా ఉంటూనే ఇదిగో పంచభూతాల రూపంలో కనపడుతూ ఉంది. తాడు తాడుగా ఎవరికి కనపడదు? చీకట్లో ఉన్నవాడికి కనపడదు, మసక చీకట్లో ఉన్నవాడికి కదా. అలాగే పరబ్రహ్మం పరబ్రహ్మముగా ఎవరికి కనపడదు? అజ్ఞానికి కనపడదు. మరి ఏమై కనపడుతుంది వాడికి? పంచభూతాలుగా కనపడుతుంది. అక్కడ మసక చీకట్లో ఉన్నవాడికి పాము, సారీ, తాడు తాడుగా కనపడకుండా పాముగా కనపడినట్టుగా, ఇక్కడ అజ్ఞానంలో ఉన్నవాడికి పరమాత్మ పరమాత్మగా కనపడకుండా పంచభూతాల రూపంలో కనపడుతుంది. కాబట్టి దోషం ఎక్కడ? ఆయనలో కాదు, మన బుద్ధిలో. మసక చీకటి అనే దోషంతో నువ్వు ఉండడం వలన నీకు తాడు తాడుగా కనపడలేదు, ఏమైంది? ఇంకోటిగా కనపడింది, అదే పాము.
అలాగే అజ్ఞానం అనే దోషంలో ఉండటం వలన నేను ఉన్న ఈ ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి లక్షణాలతో కూడి ఉన్న ఈ పరమాత్మ అలాగే సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంగా అద్వితీయంగా ఏకస్వరూపంగా శాంతంగా కనపడకుండా నాలో ఉన్న అజ్ఞానం కారణంగా అదే ఏమై కనపడుతుంది పంచభూతాల రూపంలో కనపడుతూ ఉంది మహత్ రూపంలో కనపడుతూ ఉంది అహంకార రూపంలో కనపడుతూ ఉంది అలాగా ఇవన్నీ వచ్చాయి ఆ వచ్చి అవన్నీ ఏమయ్యాయి బృహద్రూపేణ అండకోశేన బ్రహ్మాండాలన్నీ పుట్టుకొచ్చాయి దాన్ని బృహద్రూపేణ అంటే బ్రహ్మాండం పెద్ద అండం బృహద్రూపేణ అండకోశేన పెద్ద పెద్ద అండాలన్నీ పుట్టాయి అండాలంటే బ్రహ్మాండాలు ఇవన్నీ పుట్టుకొచ్చాయి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ వీటన్నిటికి లోకాలని కూడా పేరు పెట్టారు ఎన్నెన్నో లోకాలు లోకాంతరాలు ఇవన్నీ వచ్చాయి ఆయన నుండే పంచభూతాలు వచ్చాయి పంచభూతాల యొక్క కలయిక వలనే అండ బ్రహ్మాండాలన్నీ పుట్టుకొచ్చాయి ఈ బ్రహ్మాండాలన్నీ ఎందుకు పుట్టుకొచ్చాయి అని అంటే ఇదిగో పిండాండాలమైనటువంటి మనము జీవులము అనుభవించడానికి పుట్టుకొచ్చాయి అందుకనే ఏమంటున్నారు కర్మ జ్ఞాన అర్థ రూపతయ బృహద్రూపేణ అండకోశేన భాసమానం బృహద్రూపేణ అండకోశేన భాసమానం బృహద్రూపంలో ఉన్న ఈ అండకోశాలన్నీ కోశాలంటే అవి కూడా ఉపాధులే ఇవన్నీ పుట్టుకొచ్చాయి ఎందుకు వాటి వలన ఉపయోగం ఏమిటి అని అంటే ఏం చెప్తున్నారు కర్మ జ్ఞాన అర్థరూపతయ ఈ జీవుడి యొక్క కర్మలు జ్ఞానము ఏదైతే ఉందో వీటిని అనుభవించడం కోసం అర్థం అంటే దాని యొక్క ఫలితం కోసం కర్మను అనుభవించడం కోసం జ్ఞానాన్ని అనుభవించడం కోసం ఎవరి కర్మలు ఎవరి జ్ఞానాలు జీవుల యొక్క కర్మలు జ్ఞానాలు అనుభవించడం కోసం ఇవన్నీ లోకాలుగా ఏర్పడ్డాయి సరే ఇప్పుడు జీవుళ్ళు పుట్టుకొస్తూ ఉన్నారు ఈ భూమి ఇది ఒక అండం దీని మీద పుట్టాము ఎందుకు ఇక్కడ పుట్టాము ఏం చేయడానికి పుట్టాము మన కర్మ మన జ్ఞానాన్ని అనుభవించడానికి అంటే మన జన్మలు మన కర్మలను బట్టి మన జ్ఞానాన్ని బట్టి మనకు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఈ ఉపాధిలో ఉన్నాము అని అంటే వెనక చేసినటువంటి కర్మల యొక్క ఫలితం కేవలం కర్మలే కాదు మన జ్ఞానం కూడా జ్ఞానాన్ని బట్టి కూడా జన్మనిస్తూ ఉంటారు ఇప్పుడు బాగా చదువుకున్న వాడికి చిన్న చిన్న స్వీపర్ ఉద్యోగం అలాంటివి ఇవ్వరు కదా వాడికి తగిన స్థాయికి తగినట్లుగానే ఒక ఉద్యోగం ఇవ్వటం జరుగుతుంది అంటే వాడికి ఆ కర్మ ఆ స్థాయి వాడి జ్ఞానాన్ని బట్టి కూడా లభిస్తుంది అందుకని నాకున్నటువంటి జ్ఞానము నాకున్నటువంటి కర్మఫలాలు ఈ రెండు నాకు మళ్ళీ జన్మలో ఒక శరీరాన్ని అందిస్తాయి ఈ శరీరం ఏం చేయాలి లోకంలో అనుభవాలు పొందాలి ఆ లోకాలనే బృహద్రూపేణ అండకోశేన అని అన్నారు బ్రహ్మాండమైన ఈ అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ సృష్టించటం జరిగింది అవన్నీ ఎలా తయారయ్యాయి పంచభూతాల చేత తయారయ్యాయి ఈ పంచభూతాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి ఆ పరమాత్మ నుండే వచ్చాయి పరమాత్మ నుండి ఎలా వచ్చాయి ఆయన ఏమి చేయలేదు ఆయన తన పాటికి తానున్నాడు ఎందుకు అని అంటే ఆయన నిర్గుణం నిరాకారం శాంతం అలాంటి వాడు ఏమి చేయడు ఆయన పాటికి ఆయన ఉన్నా సూర్యుడు పాటికి సూర్యుడు ఉన్నా ఆయన సమక్షంలో పెట్టిన గడ్డగట్టిన నెయ్యి ఏమవుతుంది కరిగిపోతుంది
అలాగే పరమాత్మ పాటికి పరమాత్మ ఉన్నా అజ్ఞాని దృష్టికి ఇదిగో ఇవన్నీ అండపిండ బ్రహ్మాండాలు లోకాలు లోకాంతరాలు ఆ లోక లోకాంతరాలు తిరగడానికి జీవుళ్ళు వీళ్ళందరూ కూడా పుట్టుకొచ్చారు. వీటన్నిటినీ వెనకలో ఉండి నడిపిస్తున్న వాడెవడో వాడే పరబ్రహ్మ. నడిపిస్తున్నాడంటే కర్తృత్వ భావం ఉన్నట్లు ఆయనకు, ఆయన ఏమి చేయని అవసరంలే, అలా ఉంటే చాలు. సూర్యుడు అలా ఉంటే చాలు, మనందరము ఆ వెలుగులో మన మన పనులన్నీ చేసుకుంటూ పోతాం. ఎవరికి ఆయన పని చెప్పడు, నువ్వు ఈ పని చేయి ఆ పని చేయి ఆ పని చేయని ఎవరికి. కానీ ఆయన ఉదయించాడు అని అంటే అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో ప్రవేశిస్తారు. ఆయన అస్తమించాడు అని అంటే అన్ని పనులు పక్కన పెట్టి పడుకుంటాం కదా. అలాగా సూర్యుడు అలా సాక్షిగా ఉంటే చాలు, వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది లోక వ్యవహారం. అలాగే ఆత్మ నిర్గుణ నిరాకారాత్మ తన పాటికి తాను ఉన్నప్పటికీ, ఏ వ్యవహారం చెయ్యని వాడైనప్పటికీ కూడా తన నుండి అజ్ఞాన జీవులకు ఇదిగో ఈ లోక లోకాంతరాలన్నీ పుట్టుకొస్తున్నట్లుగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అర్థమవుతుంది, పరబ్రహ్మం అంటే కిం, బ్రహ్మం అంటే ఏమిటి అంటే ఏం చెప్పారు ఆయన, బ్రహ్మం అంటే అద్వితీయము, అన్ని ఉపాధులకు అతీతమైనటువంటిది, సర్వశక్తివంతమైనటువంటిది, ఆది అంతములు లేనటువంటిది, శుద్ధమైనటువంటిది, శాంతమైనటువంటిది, శివస్వరూపం, నిర్గుణం, అనిర్వచనీయం. ఇది పరబ్రహ్మ. ఆ అనిర్వచనీయ పరబ్రహ్మము నుండే ఇదిగో ఇవన్నీ కూడా పంచభూతాలు, బ్రహ్మాండాలు, లోకాలు, ఆ లోకాల్లో అనుభవాలు పొందడానికి కావలసిన ఉపాధులు ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ నిజంగా ఆయన నుండి పుడుతున్నాయా అని అంటే, ఆయన తన పాటికి తాను ఉంటే, తాడు తన పాటికి తాను ఉంటే పాము అదే పుట్టింది. దేని వలన? చీకటి వలన. చీకటి దానిది కాదు, మన దృష్టికి చీకటి, చూసేవాడి దృష్టికి చీకటి. ఆ చీకటి కారణంగా ఆ పాము పుట్టింది. కేవలం లేని చీకటి లేని పామును సృష్టించింది. అలాగే మనలో లేని అజ్ఞానం మనకు నిజంగా ఆత్మలో లేనటువంటి ప్రపంచాన్ని అంతా సృష్టించింది. అలాగా తన స్వరూపంలో తాను ఉంటూ, నిజస్వరూపంలో తాను ఉంటూ ఒక అబద్ధపు స్వరూపాన్ని కూడా మనకు చూపిస్తూ ఉన్నటువంటిది ఏదో అదే పరబ్రహ్మము. సరే, తన నిజస్వరూపంలో తాను ఉంటూ అది కనపడకుండా ఒక అబద్ధపు స్వరూపాన్ని చూపిస్తూ ఉంది. ఆ అబద్ధపు స్వరూపం ఎవరికి కనపడుతూ ఉంటుంది? అజ్ఞానులకు మాత్రమే కనపడుతుంది. నిజస్వరూపం ఎవరికి కనపడుతుంది? జ్ఞానులకు కనపడుతుంది. కాబట్టి జ్ఞాని దృష్ట్యా చూస్తే ఆయన అద్వితీయం, ఉపాధి వినిర్ముక్తం, అనాద్యంతం, శుద్ధం, శివం, శాంతం, నిర్గుణం, అనిర్వచనీయం, ఇది కనపడుతుంది. అజ్ఞాని కోణంలో నుండి చూస్తే ఏం కనపడుతుంది? పంచభూతాలు అన్ని కనపడతాయి. ఒక కడియం తీసుకొని ఇది ఏమిటి అని అంటే, ఒకడు బంగారం అంటాడు, ఒకడు కడియం అంటాడు. కడియం అని చెప్పిన వాడి యొక్క దృష్టి ఏమిటి? రూపాన్ని బట్టి చెప్తున్నాడు. బంగారం అని చెప్పాడేవాడు, వాడి దృష్టి ఏమిటి? ఆ సత్తా దృష్టిని బట్టి చెప్తున్నాడు. అలాగే పరబ్రహ్మము కూడా సత్తా దృష్ట్యా నిర్గుణ నిరాకారం. ఏదో రూపనామాల దృష్ట్యా అది ప్రపంచంగా కూడా భాషిస్తూ ఉంటుంది. అంటే నిజ రూపంలో ఉంది, అబద్ధపు రూపంలో కూడా ఉంది. అలాంటిది ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము అని నిర్ధారణ చేసి చెప్పడం జరిగింది. బ్రహ్మ అంటే ఇప్పుడు ఒక అవగాహన
వచ్చింది. నిర్గుణ నిరాకార పరబ్రహ్మము అది ఏమిటి? ఇదిగో ఇలాంటిది. కనపడే ప్రపంచం అంతా దాని యొక్క అబద్ధపు రూపం, నిజ రూపం కాదు. నిజ రూపం ఏమిటి? అక్కడే చెప్పారు. ఇలాంటిది ఏదైతే ఉందో అది పరబ్రహ్మ స్వరూపం అని తేల్చి చెప్పటం జరిగింది. సరే, ఇప్పుడు బ్రహ్మం అనగా ఏమిటి అన్న మొదటి ప్రశ్నకు సమాధానం మనం చెప్పుకున్నాం. రేపు రెండవ ప్రశ్న, ఈశ్వరుడు అంటే ఎవరు? ఇది రేపు చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.